పెద్దపల్లి జిల్లా గోదావరికని 5 ఇంక్లైన్ ఏరియా చౌరస్తా వద్ద తెల్లవారుజామున కొందరు యువకులు తీవ్ర ఘర్షణకు దిగారు. టిఫిన్ సెంటర్ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం పరస్పర దాడులకు పాల్పడ్డారు. గోదావరికనికి చెందిన కొంతమంది యువకులు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఇక్కడికి వచ్చిన యువకులు టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు మధ్య జరిగిన చిన్నపాటి విషయానికి గొడవకు దారితీసినట్లు తెలుస్తుంది. దీంతో హోటల్లో ఉన్న సామాగ్రితో ఇరు వర్గాలు రక్తగాయాలు అయ్యే వరకు కొట్టుకున్నారు. అంతేకాకుండా ఆ పక్కన ఉన్న ఏటీఎంలో అద్దాలను పగలగొట్టారు. గోదావరికని ప్రాంతంలో కాసేపు భయానక వాతావరణం నెలకొంది. గాయాల పాలైన యువకులు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ మత్తులో నేరాలకు పాల్పడుతున్నట్లు పలువురు బాహటంగానే ఆరోపిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఆకతాయిలు రెచ్చిపోతున్నారని, గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వన్ టౌన్ పోలీసులు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై కన్నేసి స్థానికులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. వేరే వాళ్ళు నేను మా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు తినడానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఏంది అని చెప్పి ఇట్లా మమ్మల్ని అడిగారు. ఏంది అని మేము కూడా అడిగినాం అంటే లీవ్ హార్ట్ అయిందా ఏందో అది అర్థం కాదు. వచ్చి డైరెక్ట్గా కాలర్ పెట్టినాను. కాలర్ చేయి అని చెప్పి ఇట్లా అన్నా అది ఇట్లా తీరుమా కూడా నన్ను అంటే వారా అని చెప్పి వాళ్ళు మీద పడి కొట్టడం స్టార్ట్ చేశారు. మరొక 10 మందిని పిలిపించుకున్నారు. 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి ఇష్టమచ్చినట్టు అక్కడ టిఫిన్ చేసే జాలి ఉంటుంది కదా, కూర చేసే జాలి, దాన్ని బట్టి కొడుతూ ఇక్కడ కట్ అయింది నాకు. ఇక్కడ కట్ అయింది ఎట్లా పడతా మొత్తం దెబ్బలు సైన్స్లో వాళ్ళు ఏది చెప్పలేదని అది గుర్తులేదమ్మా. అక్కడికి వెళ్తే ఆ హోటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు.